పటోడి సంస్థి డార్లింగ్ క్యారేజీ వెళ్ళింది డార్లింగ్ ప్రభాస్ తో కలిసి పనిచేస్తే ఇంటి వంటలు టేస్ట్ చూడాల్సిందే లేదంటే ఆయన అస్సలు ఒప్పుకోరు సహచరులకు క్యారేజీ గ్యారంటీ ముక్క ఫుల్ గా లాగిస్తేనే డార్లింగ్ హ్యాపీగా ఫీల్ అవుతారు బాహుబలి సినిమా టైంలో ఆ సినిమాకు పనిచేసిన ఇతర భాషా నటులకు అలాగే తన ఇంటి రుచులని చూపించేశారు అటుపై సాహో సినిమాతో తనతో జత కట్టిన శ్రద్ధ కపూర్ కి తన ఇంటి వంటకాలు పంపించేశారు ఇటీవలే సలార్ బ్యూటీ శృతి హాసన్ కి కొన్ని రకాల బిర్యానీలు నాన్ వెజ్ వంటకాలు పంపించేశారు ఇవన్నీ ప్రభాస్ ఫేవరెట్ చెఫ్ చే స్వయంగా చేయించి మరీ పంపించేశారు ఇక అవి తిని రుచి చూసిన శృతి హాసన్ ఫిదా అయిపోయింది సలార్ సెట్ లో ప్రభాస్ ఇంటి వంటకాలతో రోజు కడుపు నిండిపోతుందని అమ్మడు సంతోషంగా వ్యక్తం చేసింది ఇవన్నీ తన డైరీలో బెస్ట్ మూమెంట్స్ గా నిలుస్తాయని తెలిపింది సాహో శ్రద్ధ అనుష్క తమన్నలకు ఇంతకు ముందు ప్రభాస్ క్యారేజీలు తినిపించిన సంగతి మన అందరికీ తెలిసిందే ఇక ఈసారి బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ వంత్ అయింది కరీనా కోసం ప్రభాస్ ప్రత్యేకంగా బిర్యానీలు కొన్ని రకాల మాంసాహారం ఫుడ్ ని తయారు చేసి మరీ పంపించారట ఇక నేరుగా కరీనా ఇంటికే క్యారేజ్ వెళ్ళడంతో అవి రుచి చూసిన కరీనా ఎంతో రుచికరమైన ఆహారం తిన్నాను అంటూ ఇదంతా ప్రభాస్ చలివి అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రభాస్ కి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పారు కరీనా మరి ఇద్దరు కలిసి ఏ సినిమాలో నటిస్తున్నారు భవిష్యత్ లో ఏమైనా ఇలా బుట్టలో వేస్తున్నాడా అంటే అదేం కాదు ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ లో ఆది పురుషు త్రీడీలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇందులో కరీనా భర్త సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఆ రకంగా ప్రభాస్ సైఫ్ మంచి స్నేహితులుగా మారిపోయారు ఆ పరిచయంతోనే ప్రభాస్ సైఫ్ మనకి ఇలా స్పెషల్ బిర్యానీ ట్రీట్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక పటోడి క్యాన్ మ్యాడమ్ కి క్యారేజ్ నచ్చింది అంటే ఇక తదుపరి అతడు నటించే సినిమాలో తనకు కూడా ఒక పాత్ర క్రియేట్ అవుతుంది ప్రస్తుతం కరీనా భర్త సైఫ్ అలీఖాన్ ఆది పురుష త్రీడీలో రావణ్ పాత్రలో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే ప్రభాస్తో నువ్వా నీనా అన్నట్టు సాగే పాత్ర ఇదని తెలుస్తోంది మొత్తానికైతే డార్లింగ్ వంటకాలతో ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా తిన్నట్టు కరీనా వ్యక్తం చేయడము ఇక కరీనా డార్లింగ్ త్వరలోనే ఏదో ఒక సినిమాలో ఖచ్చితంగా నటిస్తారని మన అభిమానులు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు